శ్రీ రేణుకాంబా మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలియని వారు ఉండరు గొప్ప తత్వవేత్త సంఘ సంస్కర్త మానవతావాది రాబోయే కాలంలో సంభవించబోయే పరిణామాలను ఊహించి రాసిన కాలజ్ఞానం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక అద్భుతంగానే పరిగణించబడుతుంది కాలజ్ఞానంలో పేర్కొన్న సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉండడంతో ఆయన్ని పూజించే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది బ్రహ్మంగారు వివిధ ప్రాంతాలను తిరుగుతూ కడప జిల్లా కంది మల్లాయపల్లెలో జీవ సమాధి చెందారు కాలక్రమంలో ఇక్కడే ఆయన మఠం కూడా వెలిసింది ఆయన తిరుగాడిన ఈ నేలను వస్తువులను సమాధిని దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు బ్రహ్మంగారు కంది మల్లాయపల్లిలో వడ్రంగిగా జీవనాన్ని కొనసాగించారు అంతకుముందు బనగాన పల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఆశ్రయం పొంది పశువుల కాపరిగా ఉన్నారు అక్కడే రవ్వలకొండ వద్ద గుహల్లో కూర్చుని కాలజ్ఞానాన్ని రాశారు ఈ రోజున కాలజ్ఞానంలో రాసినవి ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తూనే వస్తున్నాం ఆయన ఏమని చెప్పారంటే వీరభోగ వసంతరాయుల అవతారాన్ని దాల్చి మళ్ళీ జన్మిస్తానని చెప్పారు అయితే ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు సంభవిస్తాయని చెప్పారు కాశీకి అవతల గండకి నది అనేది ఉంది అక్కడ సాలగ్రామాలు నాట్యమాడతాయన్నారు మనుషులతో మాట్లాడతాయని చెప్పారు నదుల్లో దేవతా విగ్రహాలు దొరకడం అనేది ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాం కదా ఆ విధంగా చూసుకుంటే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన అనేక వాక్కులు ఇప్పటికీ ఎన్నో జరిగి మనకు యథార్థ సంఘటనలుగా కళ్ళ ముందు నిలవడం అనేది జరిగింది సరస్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారని చెప్పారు ఆయన అప్పుడే ఊహించి ఎలా చెప్పగలిగారనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే ఈ రోజున చదువుకోవడం అనడం కంటే చదువు కొరడమే జరుగుతోంది ఎల్కేజీ నుంచి చూసుకుంటే ఏ చదువునైనా మనం లక్షలు పోసి కొనాల్సి వస్తోంది నిజంగానే విద్య అనేది అమ్మకపు వస్తువుగా మారిపోయింది కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణులుగా జరిగేటటువంటి అంటే పాస్ చేసేటటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్ వచ్చాయి అది వీలకపోతే తిన్నగా వెళ్ళిపోయి ఎటువంటి సర్టిఫికెట్ అయినా కూడా అంటే ఎటువంటి డిగ్రీ కావాలన్నా కొనుక్కునే సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతీదేవిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు ఒకప్పుడు విద్య అంటే గురువు గారి యొక్క అనుమతితోటి ఆయన దగ్గరే ఉండి నేర్చుకోవలసి వచ్చేది గురుదక్షిణగా ఏమైనా డబ్బులు ఇవ్వటాలు ఉండేవి కాదు గురువుని గౌరవించేవారు దేవుడితో సమానంగా చూసి విద్యను నేర్చుకోవడం జరిగేది కానీ ఈ రోజుల ప్రకారం చూసుకుంటే కనుక విద్యను మనం ఎలా కొనుక్కుంటున్నామో చూస్తున్నాం అంతేకాదు విద్యకు ఎన్నో లక్షలు పోసి ఒక్కొక్క సర్టిఫికేట్ తెచ్చుకోవడమే కాకుండా గురువులను గౌరవించడం కూడా చాలా చోట్ల అరుదుగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా గురువుని అగౌరవపరచడమే ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం ఆయన చెప్పినట్టు దుకాణాలలో అమ్మినట్టుగానే అయ్యింది కదా ఇక మూసీ నది పొంగి నగరాన్ని ముంచేస్తుంది ఆ వరదల్లో ప్రజలు మరణిస్తారు అనంతరం నీ వంశీయులు ఈ పట్టణాన్ని తిరిగి బాగు చేస్తారు నీ సామ్రాజ్యం గల అడవులు ఫలవంతంగా మారతాయి పల్లెలు పట్టణాలుగా మారుతాయి అని చెప్పారు ఇది ఖచ్చితంగా నిజమైంది ఆయన హైదరాబాద్ గురించి ఎటువంటి వాక్కైతే అన్నారో ఆ వాక్కు రూఢి అయింది 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చి చాలా మంది చనిపోయారు దీన్ని బట్టి చూసుకుంటే బ్రహ్మంగారి మాటలు నిజమైనట్టే కదా తర్వాత ఆయన ఏమన్నారంటే ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అన్నారు ఇది నిజం ఎందుకంటే ఈ రోజున బంగారం ధర చుక్కల్ని అంటుతోంది ఇప్పుడు చాలా ఎక్కువ రేటుకే చేరిపోయింది ఇక ముందు ముందు తులం బంగారం లక్షకు చేరినా ఆశ్చర్యపోని అవసరం లేదు కారణం ఏంటి అంతవరకు వెళ్తుందా అంటే వెళుతుంది ఇప్పుడు పరిస్థితులు చూస్తే మనం పాండమిక్ సిచ్యుయేషన్స్ లో ఉన్నాం ఈ సిచ్యుయేషన్లో బంగారం యొక్క ధర చూసుకుంటే చాలా చాలా ఎక్కువగా ఉంది తులం బంగారం 50,000 కొనుక్కుంటామని ఈ రోజు ఊహించలా అలా పెరుగుతూ పెరుగుతూ లక్షకు వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యం పోనక్కర్లా 100,000 రూపాయలకు వెళ్ళిపోయినప్పుడు తులం ఎవ్వరూ కొనలేరు ఎవరూ బాగా అత్యధిక సంపన్నులు డబ్బున్నవారు మాత్రమే కొనుక్కోగలుగుతారు మరి సామాన్య మనుషులు
తులం బంగారం లక్ష పెట్టి కొనుక్కోగలమా? అదే దీని అర్థం. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని. ఆ రోజుల్లో అంటే బ్రహ్మంగారి కాలంలో, తర్వాత రాజుల కాలంలో బంగారం వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా రోడ్ల మీద సంతలా పెట్టి అమ్మకం జరిపేవారట, రాసులు పోసి అమ్మేవారట. కానీ ఈ రోజున మనం బంగారం కొనుక్కోవాలంటే ఎన్నో రూపాయలు పెడితే కానీ రావడం లేదు. ఈ విషయంలో బ్రహ్మంగారు చెప్పిన వాక్కు మనం నమ్మాల్సి వస్తోంది. ఇక ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరికే అవకాశం కనిపించట్లేదు. తర్వాత ఆయన స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛగా తిరుగుతారని చెప్పారు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో బ్రహ్మంగారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే స్త్రీ పురుషులలో కామవాంఛ పెరిగి వావి వరుసలు మాయమైపోతాయి అని అర్థం. అది నిజమని మనం నమ్మాల్సి వస్తోంది. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, వింటున్న వార్తలు చూస్తుంటాయి. అక్రమ సంబంధాల్ని మనం చూస్తున్నాం. తండ్రి కూతురు, అన్న చెల్లెళ్ళు, ఇక అసలు చెప్పుకోవడానికి కూడా వీలు కానటువంటి సంబంధాలు అనేవి ప్రస్తుత ప్రపంచంలో నడుస్తున్నాయి. అన్నీ అక్రమ సంబంధాలే, వావి వరుసలు మరిచిన సంబంధాలే. ఇవన్నీ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి బ్రహ్మంగారు చెప్పిన వాక్కులో చాలా విషయాలు ఫలించినట్టుగా మనం భావించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని విషయాలన్నీ కూడా ఈ రోజున మళ్లీ తెరపైకి రావడానికి కారణం జరుగుతున్నవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన కోరంటి వ్యాధి వచ్చి ఎంతో మంది మరణిస్తారని చెప్పారు. ఈ రోజున వస్తున్నటువంటి ఈ మహమ్మారి కారణంగా ఎంతమంది మరణిస్తున్నారో మనం చూస్తున్నాం. ఎన్ని దేశాలు నాశనం అయిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బ్రహ్మంగారు చెప్పినట్టుగానే మంచినీళ్లను కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కాలజ్ఞానంలో విషయాలు అన్నీ కూడా ఈ రోజున మన కళ్ళ ముందు నిజమై కనిపిస్తున్నాయి. ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టి రోగి అయిన తన భర్తను తన ఒడిలో ఉంచుకుని వెలిపించడం కనిపించింది. అప్పుడు బ్రహ్మంగారు, ఏమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు, మీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది అని చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పిందంతా విన్న తర్వాత బ్రహ్మంగారు ఏమన్నారో తెలుసా? ఇక మీ కష్టాలన్నీ పోయినట్టే, మీ గత జన్మ పాపం వల్లే మీకు ఈ వ్యాధి వచ్చింది. మిమ్మల్ని నేను ఈ వ్యాధి నుంచి, ఈ పాపం నుంచి విముక్తి చేస్తాను అంటూ అభయం ఇచ్చారు. తర్వాత కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఆ బ్రాహ్మణ యువకుణ్ణి ఒక్కసారి తన చేతితో తడిమారు. అంతే ఆ బ్రాహ్మణుని కుష్టి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత స్వామివారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించటం జరిగింది. ఇలా ఆయన తన శిష్యులతోటి ప్రయాణం చేస్తూ మధ్య మధ్యలో బాధల్లో ఉన్న వారిని ఓదార్చుతూ కాలజ్ఞానం చెప్తూ ఆయన తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఒక అరుదైన సంఘటన జరిగింది. అదేంటంటే ఆ ఊరి గ్రామ దేవత పోలేరమ్మ. ఆ దేవత యొక్క జాతర నిర్వహించడానికి అందరూ కూడా చందాలు వేసుకుంటూ బ్రహ్మంగారిని కూడా అడుగుతారు. అప్పుడు ఆయనేమో తాను నిరుపేదనని, చందా ఇవ్వలేనని చెప్తారు. కుదరదు, ఇవ్వాల్సిందే అని గ్రామస్తులంతా పట్టుబడతారు. సరే అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇస్తాను అని చెప్పి రచ్చబండ దగ్గరకు వచ్చారు బ్రహ్మంగారు. అక్కడే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలి అంటూ అక్కడ ఉన్న వారందరినీ కూడా అడిగారు. వారు లేదు అనడంతో, పోలేరమ్మా చుట్ట కాల్చుకోవాలి, నిప్పు తీసుకురా అంటూ బ్రహ్మంగారు పెద్ద కేక పెట్టారట. వెంటనే మండే ఒక నిప్పు కర్ర స్వామి చెంతకొచ్చింది. శ్రీ స్వామివారు చుట్ట కాల్చుకుని, ఇక చాలు తల్లి తీసుకుపో అనగానే పోలేరమ్మ గుడిలోకి వెళ్ళిపోయిందట. ఇప్పటికీ కూడా రచ్చబండ పక్కనే పోలేరమ్మ గుడి కనిపిస్తూ ఉంటాయి. శ్రీ ఈశ్వరమ్మ బ్రహ్మంగారి మనవరాలు. ఈవిడ కూడా పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానిగా పేరు పడింది. ఈమె సమాధి కూడా పందిమల్లాయపల్లెలోనే ఉంది. నవరత్న మండపం కూడా సందర్శించదగిందే. ఇక చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో అనేకానేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో ఆయన బంగారం గురించి కూడా చెప్పారు. మరి ఈరోజు 50,000 రూపాయలకి తులం బంగారం కొనడం కష్టంగా మారిన ఈ రోజుల్లో ఆయన చెప్పినట్టు వీసనెత్తు బంగారం కూడా కొనలేని పరిస్థితికి మనం వచ్చేస్తామనేది నిజమై కూర్చుంది. మరి బంగారం గురించి బ్రహ్మంగారు చెప్పిన విషయాన్ని మీరు విశ్వసిస్తారా? ఖచ్చితంగా మీరు విశ్వసిస్తాము అంటే వెంటనే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మా వీడియోస్ ముందుగా మీరే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.